कुमार पल्ली सर नमस्कार सर सर नमस्कार सर कुमार पल्ली ग्राम एपीपी लाओ के संजय रानी का ఈరోజు నేను నా దేశంలోని పిల్లలు బాలికలు మహిళలను పోషణలోపం నుంచి విముక్తి చేస్తానని ఆరోగ్యవంతులను చేస్తానని మాటిస్తున్నాను. జాతీయ పోషణ మాసం సందర్భంగా నేను ప్రతి ఇంటికి సరైన పోషణ పోషకాహారము తాగునీరు పరిశుభ్రతపై సమాచారం ఇస్తాను. నేను పోషణాభియాన్ను దేశవ్యాప్త జనచైతన్యంగా మలుస్తాను. ప్రతి ఇల్లు బడి పల్లె పట్టణం సరైన పోషణ నినాదాలతో మారుమ్రోగేలా ఈ జనచైతన్యం ద్వారా నా దేశ సోదర సోదరి మందు పిల్లలు సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. మెరుగైన శక్తి సామర్థ్యాలతో జీవితాలను సార్థకం చేసుకుంటారు. ఇదే నా ప్రతిజ్ఞ. పోషణ్ అభియాన్ మాసం సెప్టెంబర్లో జరుపుకున్న సందర్భంలో ఈరోజు కుమ్మర్పల్లి గ్రామ అంగన్వాడీ కేంద్రానికి నన్ను ఆహ్వానించిన ఐసీడీఎస్ ఆఫీసర్ నరేష్ గారికి, కార్యక్రమంలో పాల్గొంటున్న ఎంపీపీ గారికి, జెడ్పీసీ గారికి, స్థానిక సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు, మండల పాత్రికే మిత్రులకు, ముఖ్యంగా అంగన్వాడీ సూపర్వైజర్ గారికి, టీచర్స్ ఆయనందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఆకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మన అంగన్వాడీ టీచర్లు ఇక్కడ తెలుసు మాకు, ఇది ఈ బడ్జెట్కి సంబంధం లేదు. అదనంగా మళ్ళీ మన ప్రభుత్వం ఆయాలను 1000 రూపాయలు ఇస్తుంది జీతం. ఆ 1000 రూపాయలు ఇస్తే వచ్చి పిల్లలకి బాత్రూమ్ తీసుకుపోవాలి, బట్టలు వేయాలి, వాళ్ళు పంటే వాడుకోబెట్టాలి, లేచంగా మళ్ళీ ముఖం కడగాలి, ఇంటికి పంపాలి. ఇక టీచర్లు వాళ్ళకి వచ్చే 4000కు వీళ్ళకి చదువు చెప్పాలి. ఏం చెప్పారు వాళ్ళు వర్కర్లు అందరూ? నేను చెప్పాడు వర్కర్లు అంటే కూలీలు అన్నారు, తెలుగులో అచ్చ తెలుగు. కానీ మన ప్రభుత్వం వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే అంగన్వాడీకి ఎవరు పిల్లలు వస్తారు? ఎక్కువ మటుకు బీదవాళ్ళ పిల్లలే వస్తారు, ఎక్కువ మటుకు, లేదా ప్రైవేట్ స్కూల్లో పోలేదు. ఈ పట్టణాలలో ఉంటాయి, పల్లెలలో ఉంటాయి. ఇక్కడ అంటే అన్ని వర్గాలలో కలిసి ఉంటారు. పట్టణాలలో అయితే ముఖ్యంగా ప్లే స్కూల్స్ అని ఉంటాయి. ప్లే స్కూల్స్ అంటే ఆడిపించుకుంటే చదువు చెప్పేది. మా జెడ్పీటీసీ గారు చెప్పారు, మేము వీళ్ళు చదువుతాం కానీ జయితాలు అక్కడ మాత్రం ప్లే స్కూల్కే పంపుతారు బిడ్డలు. ప్లే స్కూల్కి పోయి చిన్నప్పటికే వాళ్ళకి ఏబీసీలు 1 2 3లు అన్నీ వస్తాయి. అంతకుముందు ఏమవుతుండే, ముందుల పిల్లలు ఆ ప్లే స్కూళ్ళపై మన స్కూళ్ళకి వచ్చారు ముదరబోదురు. పాపం గరీబ్ గల పిల్లలు ప్రైవేట్ ఒక అంగన్వాడీ బోదురు వస్తారు, అలా ఇంకా వాళ్ళు. ఇప్పుడు మన ప్రభుత్వం ఇదో వీళ్ళందరినీ టీచర్లను చేసి టీచర్లను పేరుపెట్టి పిల్లలకి చదువు చెప్పచ్చు ఒక మంచి గుర్తింపు ఇచ్చింది. అట్లనే 4000 నుంచి ఇప్పుడు 10500 జీతం, 10500 జీతం చేసి అంగన్వాడీ ఆయాలకు 1000 ఉంటే 6000 చేసింది. అంటే ఈ తల్లి పిల్లల సంరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు,
ప్రత్యేకమైన దృష్టి పెట్టిందని చెప్పి ఈ సభ ముఖాంగా మీ అందరు కూడా తెలియజేస్తాను. చాలామందికి ఈ విషయంలో పూర్తిగా అవగాహన లేదు, నాకు కూడా కొంత డౌట్ ఉంది. అందుకని చెప్పి ఈ డీటెయిల్స్ అన్నీ తీసుకున్నాను నేను మొన్న ఒక 10-15 రోజుల కింద. కాబట్టి ఈ విషయాన్ని మరి మీరు కూడా అంగన్వాడీ టీచర్స్ మీరు అందరూ ఉన్నారు, వాళ్ళ ఆరోగ్య లక్ష్మి పథకం కింద గర్భిణీ స్త్రీలు మన దగ్గరకు వస్తుంటారు, పిల్లలు తీసుకొస్తుంటారు. అదేవిధంగా మాల్ నరిసి చిల్డ్రన్ అంటే బలహీనంగా ఉన్న పిల్లలు వాళ్ళు వస్తుంటారు. వచ్చినప్పుడు మరి వాళ్ళకి తెలియజేయాలి, ఎందుకంటే మనం అన్నం పెట్టేటోళ్ళని మర్చిపోవద్దు. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇంత గొప్పగా ఉద్యమానికి ఇక్కడ కుమారపల్లిలో శ్రీకారం చుట్టారు. ఉన్న స్థలాన్ని మంచిగా ఉపయోగించుకొని కొత్తిమీర మెంతి కాయగూరలు పెడుతూ ఒక న్యూట్రీ గార్డెన్ అని పేరు పెడుతూ చేయడం హర్షణీయం. దాదాపుగా ఇప్పుడు టీవీలు పేపర్లు వచ్చినప్పటి నుండి కొంతవరకు అవగాహన ఉన్నా కానీ ప్రాక్టికల్గా మన కళ్ళ ముందు చూపెట్టినంత మంచిగా పిల్లల హృదయాలకు కానీ తల్లుల హృదయాలకు కానీ లో ఏదైతే మనం ఇక్కడ కళ్ళ ముందు చూస్తామో తప్పకుండా తల్లి పిల్లలు మిగతా వాళ్ళ మనసులకు ఎక్కి కూరగాయలు పెట్టుకోవాలి, కూరగాయలు తినాలనే ఒక అవగాహన వస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ తల్లి పిల్లల పైన పెట్టిన చెప్పి నేను ఈ సందర్భంగా అందరు కూడా తెలియజేస్తాను. ప్రత్యేకమైన శ్రద్ధ ఈ విషయంలో చాలామందికి కొంత అవగాహన తక్కువ ఉండే, దాంట్లో నాకు కూడా అసలు తెలంగాణలో మనం ఎక్కువ ఏం చేస్తున్నాం అనేది దానిపైన నేను కూడా తెలుసుకోవాలి. ప్రత్యేకంగా నరేష్ గారికి హైదరాబాద్లో ప్రిన్సిపల్ సెక్రటరీకి నేను ఈ మధ్యలో ఫోన్ చేసి పోషణ అభియాన్ ఉంది ఏం చేస్తామని తెలుసుకుంటే ఊహించని విషయాలు తెలిసి అందరూ అనుకుంటే పోషణ అభియాన్ కానీ మొత్తం కేంద్రం పెడుతున్నది కావచ్చు, ఢిల్లీకి వెళ్ళి వస్తున్న అంతకుముందు కూడా ఢిల్లీకి వెళ్ళొస్తుంటే రాష్ట్రం పెడుతుంది, మనం కూడా అంతే. కేంద్రానికి మనం 50,000 కోట్లు ఇస్తే వాళ్ళకి వెళ్ళి మనకి 24,000 కోట్లు వస్తుంది. ఆ 24,000 కోట్లలో ఈ పిల్ల తల్లుల కోసం 170 కోట్లు వస్తే తెలంగాణ రాకముందు 170 కోట్లు పెడతాం. కానీ తెలంగాణ వచ్చినాక ముఖ్యమంత్రి గారు అదనంగా 140 కోట్లు ఇస్తాం అదనంగా. దాంతో ఇప్పుడు ఆరోగ్య లక్ష్మి పథకం కింద తల్లుల గర్భవతులు 8 కోడిగుడ్లు కేంద్రం నుంచి వస్తే 22 కోడిగుడ్లు మనం ఇస్తున్నాం, దాంతోపాటు మళ్ళీ పాల విధానం ఇస్తాం. అట్లనే ఈ పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా 3-6 నెలల నుంచి 3 సంవత్సరాలు అదనంగా 8 కోడిగుడ్లు ఇస్తాం. ఈ రకంగా మన